ఫోటోగ్రాఫర్ కొంచెం వెనక్కి. అబ్బా మీరు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క 75వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపాకాంక్షించిన సమస్తము మీ వశములో ఉండదు. మీ ప్రియకుమారులు ఆప్తులు తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ స్థలమందు మీకు అనుదృష్టి ఉంది, మా మరు ఆలోచించేవాడు మీరేదండి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నా. కీర్తన ద్వారా వాక్య పఠనంలోనూ మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి మీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించిన క్రీస్తు పేరిట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం, ఒక పాట పాడుకుందాం. భజన చెల్లించు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకున్నాం. 79వ పాట, పేజ్ నంబర్ 46. భక్తపాలక ప్రస్తుతింతుని నామమును భజన చే. లూకా 170. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, ఫోటోగ్రాఫర్ Thank you.
నరవకండి కొంచెం రెడీనా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి జూలై 8 1949లో పుట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అ ఫైటర్, అ విజనరీ, ద లీడర్, ద కరేజియస్, ద కంపాషనేట్, హూ లాఫ్డ్ ఆఫన్ అండ్ లవ్డ్ మచ్. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.